హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ తమ్మునెల్లో చూశారు కదా సో మన రామాయణం భారతం ఇట్లాంటికి సంబంధించిన ఈ ఇమేజెస్ ఫ్యాక్స్ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఎవరైనా ప్రింట్ ఎలక్ట్రానిక్ అందరూ అందరు మీడియాస్ అందరికీ కూడా ఈ ఫొటోస్ జనరేషన్ పైన చాలా ఆసక్తి అయితే నెలకొంది సో ఈ ఇమేజ్ జనరేషన్కి సంబంధించి డాలీ అనేది ఏదైతే ఉందో సో డాలీకి సంబంధించి ఇమేజ్ జనరేషన్ మీద నేను ఒక కోర్స్ అయితే తయారు చేశాను దాన్ని నేను మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా లాంచ్ అయితే చేస్తున్నాను సో ఈ యొక్క ఇమేజెస్ ఒకసారి చూడండి సో ఈ ఇమేజెస్ ఇమేజ్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ సో పైన ఇవన్నీ కూడా ఈ డాలీ నుంచి ఫ్రీగా జనరేట్ చేసినటువంటి ఇమేజెస్ మనకు ఈ డాలీతో ఇమేజ్ జనరేట్ చేయాలంటే మనకి చాట్ ట్రీ అనే అకౌంట్ ఉంటే సరిపోతుంది ఆల్రెడీ మీలో చాలామందికి ఇది అకౌంట్ ఉంటుంది లేకపోతే దీనికి మీరు తీసుకోవచ్చు సో ఈ చాట్ జీపీట్రీలోనే డాలీని యూజ్ చేసి ఇటువంటి అద్భుతమైనటువంటి ఇమేజెస్ని మన చరిత్రకు సంబంధించి మన పురాణాలకు సంబంధించి భగవద్గీతకు సంబంధించి రామాయణం నుంచి ఎట్లాగైనా సరే ఏ ఇమేజ్ అయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చెప్తున్నాను మీకు వేరే వేరేకి సంబంధించి కావాలన్నా స్టోరీస్కి సంబంధించి కావాలన్నా యానిమేటెడ్ స్టోరీస్ సిక్ కావాలన్నా ఆ రైమ్స్కి సంబంధించి అన్న ఏవైనా సరే మీరు ఈ ఇట్లాంటి ఇమేజ్ని అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు సో ఇమేజ్ అన్నిటినీ ఏ విధంగా జనరేట్ చేయాలి ఒక్కోదానికి ఏం మీకు స్పెషల్ ఖర్చే ఉండదు సో వన్స్ మీరు ఆ జీపీటీ అకౌంట్ తీసుకుంటే మీకు చక్కగా ఇట్లాంటి ఇమేజ్ అన్నీ కూడా జనరేట్ చేసుకోవచ్చు సో అది ఎలా జనరేట్ చేయాలి వాటికి సంబంధించి ప్రాంప్ట్ అనేది మనం ఏ విధంగా ఇవ్వాలి అసలు ఫోటో స్టైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఏ స్టైల్లో జనరేట్ చేస్తే మనకి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది సో కళ్ళు చెదిరిపోయే రిజల్ట్ వస్తుంది సో మనం ఏ ఎటువంటి సందర్భాల్లో ఏ స్టైల్స్ ఇవ్వాలి ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలి అసలు ఈ ప్రాంప్ట్స్ అన్నీ కూడా నేను సుమారు ఈ మన మహాభారతానికి సంబంధించిన ప్రాంప్ట్స్ తీసుకుంటే మన మహాభారతంలో పద్దెనిమిది పర్వాలకి సంబంధించి ఈచ్ ఒక్కొక్క పర్వంలో ఇరవై ఇరవై ప్రామ్స్ నేను మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది సో దాన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఆ ప్రామ్స్ అన్నీ కూడా సో ఈ ప్రామ్స్ని యూజ్ చేసి మీరు జనరేట్ చేస్తే డైరెక్ట్గా ఇలాంటి ఇమేజ్ వచ్చేటట్టుగా నేను ఒక ప్రామ్స్ అయితే మీకు ఒక్కొక్క చాప్టర్లో ఇరవై ప్రామ్స్ చాలా ముఖ్యమైనటువంటి సీన్స్ ఏవైతే ఉంటాయో ఆది పర్వం నుంచి మొత్తం చివరి పర్వం వరకు మొత్తం కూడా ప్రామ్స్ ఈచ్ పర్వానికి ట్వంటీ ట్వంటీ ప్రామ్స్ అదేవిధంగా రామాయణానికి సంబంధించి అదేవిధంగా మిగతా మిగతా వాటి గురించి కూడా ఎన్నో రకాల ప్రామ్స్ని కూడా మీకు జత చేసి ఇవ్వటం జరుగుతుంది ఆ ప్రామ్స్తో మీరు ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు లేదా ఆ ప్రామ్స్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకొని మీకు కావాల్సినటువంటి మీ మైండ్లో ఉన్నటువంటి ఏదైతే విజువల్ ఉందో దాన్ని మీరు క్రియేట్ చేసేటువంటి పద్ధతిని ఈ కోర్సులో మీకు నేర్పించడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ డాలీ కోర్స్ని యూజ్ చేసుకుంటే ప్రత్యేకంగా ఎవరైతే ఈ ఫ్యాక్స్ ఛానల్స్ వాయిస్ ఓవర్ ఛానల్స్ మనిషి కనపడకుండా లేదా నార్మల్గా అందరికీ ఇది ఉపయోగపడేదే కదా సో వీటిని ఇదే ఇమేజెస్ని మీరు తమ్నేల్స్కి యూజ్ చేసి సెట్టింగ్ చేసుకోవచ్చు ఇదే ఇమేజెస్ని మీరు వీడియోస్లో స్లైడ్ షోస్ లాగా పెట్టుకొని మీరు స్టోరీ నెరేట్ చేసుకోవచ్చు సో వీటిని చాలా మంది యూజ్ చేసి ఇప్పటికే లక్షల లక్షల వ్యూస్ అయితే సంపాదిస్తున్నారు నేను మీకు పేర్లు చెప్పక్కర్లేదు ఇట్లాంటి తమ్మున్స్ ఇట్లాంటివన్నీ మీరు చాలా చోట్ల చూసే ఉండుంటారు సో వీటన్నింటినీ ఏ విధంగా తయారు చేయాలి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ డాలీ ఇమేజ్ జనరేషన్ సంబంధించి డాలీ ఫర్ క్రియేటర్స్ అని చెప్పేసి నేను ఒక కోర్స్ అయితే తయారు చేసి పెట్టాను సో ఈ కోర్స్ ప్రైస్ అయితే నేను ట్రిబుల్ నైన్గా పెడుతున్నాను సో ఈ ఫస్ట్ వీక్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ ఫోర్ డబల్ నైన్కే ఈ కోర్స్ ప్రైస్ సెట్ చేయడం జరుగుతుంది సో సెవెంత్ డే నుంచి ఈ కోర్స్ ప్రైస్ అనేది ట్రిబుల్ నైన్గా మారుతుంది అప్పటి నుంచి మీకు ఏదైనా రెగ్యులర్గా ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు డిస్కౌంట్ కూపన్స్ ఇస్తే మీరు అట్లా దీన్ని తక్కువ కాస్ట్లో కూడా తీసుకోవచ్చు దొరికినప్పుడు ఇందులో మీరు బేసిక్ లెవెల్ ఆఫ్ ఇమేజ్ జనరేషన్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఇమేజ్ జనరేషన్కి ప్రాంప్ట్స్ మనం ఏ విధంగా ఇవ్వాలి అనేది మీరు కంప్లీట్గా నేర్చుకొని మీరంతా మీరే ఇస్తారు చూస్తున్నారు కదా ఇట్లాంటి అద్భుతమైన ఇమేజెస్ మీరు జనరేట్ చేయాలంటే అడ్వాన్స్డ్ ప్రాంప్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ అడ్వాన్స్డ్ ప్రాంప్ట్స్ని ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా ఇందులో మీకు కంప్లీట్గా నేర్చుకుంటారు కాబట్టి ఈ వన్ వీక్ మాత్రం దీన్ని మీకు ఫోర్ డబల్ నైన్కే వస్తుంది తర్వాత అయితే ప్రైస్ పెరుగుతుంది కాబట్టి వెంటనే తీసుకోండి మళ్ళీ మాకేం డిస్కౌంట్ ఇవ్వలేదు బ్రో అని చెప్పేసి అనకుండా సో మీరు ఈ డాలీ ఫర్ క్రియేటర్స్ అనే ఈ కోర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే సో కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇచ్చాను డైరెక్ట్గా డాలీ లింక్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు కోర్సుకి సంబంధించిన మొత్తం ఇండెక్స్ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి లేదంటే ఇక్కడ బైను అని చెప్పి కనిపిస్తుంది కదా బటన్ ఆ బటన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు పర్చేస్ అనుకోండి మీరు డైరెక్ట్గా మీ స్టూడెంట్ డాష్ బోర్డ్లోకి లాగిన్ అవుతారు సో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఎన్రోల్డ్ కోర్సెస్ అని చెప్పేసి ఒక సెక్షన్ కనిపిస్తుంది అందులో మీరు ప్రీవియస్గా కాకున్న కోర్సెస్ కానివ్వండి ఇప్పుడు ఈ ప్రెసెంట్ తీసుకున్న కోర్స్ కానివ్వండి అన్నీ అక్కడే కనిపిస్తాయి సో అక్కడ డైరెక్ట్గా మీరు ప్లే బటన్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు కోర్సెస్ అయితే వాచ్ చేయొచ్చు సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది జస్ట్ వన్ వీకే వన్ వీక్ తర్వాత దీని ప్రైస్ ట్రిపుల్ అయిన అవుతుంది ఎందుకంటే చాలా డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది సో ఖచ్చితంగా దీనికి మేము చేసినటువంటి రీసెర్చ్ కానీ అదంతా దానికి వర్త్ అవ్వాలంటే ఖచ్చితంగా దాని ప్రైస్ పెరగాల్సిందే సో మీకు ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ కానీ ఇంకా మంచి క్వాలిటీ తీసుకురావాలంటే తప్పదు సో ఫ్రెండ్స్ అది మరి వీడియో ఖచ్చితంగా అందరు తీసుకోండి డాలీ కోసం మీ అందరికీ యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మై నెక్స్ట్ వన్